సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పాలిసెట్ పరీక్షలో క్వాలిఫైన విద్యార్థులకు నేటి నుండి ఆన్లైన్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు సిటీ ఇండియా న్యూస్తో మాట్లాడుతూ పాలిసెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. నేటి నుండి ఆగస్టు 9వ తేదీ వరకు ఆన్లైన్లో రుసుము చెల్లించి స్లాట్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెల్ప్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. ప్రవేశ విధానంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తామని వివరించారు. మరిన్ని వివరాలు మా సిటీ ఇండియా న్యూస్ బ్యూరో చీఫ్ మహమ్మద్ ఇలియాస్ అందిస్తారు. జూలై 17వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పాలిసెట్ పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులకు వాళ్ళ జాబితా జూలై 27వ తేదీన వాళ్ళ రిజల్ట్స్ని విడుదల చేశారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో విద్యార్థులు, వాళ్ళు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నా, వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనేది పాలిటెక్నిక్లో చేరే విద్యార్థులకు, వాళ్ళకు ఆన్లైన్లో ఏ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అదే విధంగా మన మహబూబ్నగర్ జిల్లా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ నాగరాజ్ సార్తో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల గురించి అడిగి తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే అండి. పాలిసెట్ రాసిన విద్యార్థులు వాళ్ళు ఉత్తీర్ణ అయిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈరోజు నుండి tspaliset.nic.in ఈ వెబ్సైట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ కూడా ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. స్లాట్ ఏంటంటే వాళ్లకు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళ కన్వీనియంట్ టైంలో మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 6 వరకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ప్రతి అరగంటకి ఒక స్లాట్ కనబడుతూ ఉంటుంది. మీ కన్వీనియన్స్ బట్టి స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ టైంకి అరగంట ముందర ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వస్తే కనుక సరిపోతుంది. అయితే వచ్చే ముందర మీరు మీతో పాటు తీసుకురావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే పాలిసెట్ ర్యాంక్ కార్డు, ఆన్లైన్లో ప్రింట్ తీసుకున్నది, తర్వాత మీ ఆధార్ కార్డు, 10th క్లాస్ మెమో. ఇంకా 10th క్లాస్ మెమోలు ఇష్యూ కాని పక్షంలో మీరు ఆన్లైన్లో ప్రింట్ తీసిన రిజల్ట్ కాపీ, తర్వాత 4 నుంచి 10 వరకు 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కల బొనాఫైడ్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ 1 జనవరి 2021 తర్వాత ఇష్యూ కాబడింది, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే అప్లికేబుల్ ఉందో క్యాస్ట్ బేసిస్ మీద తీసుకున్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని, ఇవన్నీ కూడా ఒరిజినల్, అట్లాగే 2 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి మళ్ళీ క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది, వెనక్కి ఇచ్చేస్తారు. జిరాక్స్ కాపీలు మటుకు హెల్ప్ లైన్ సెంటర్లో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మీరు ఇంపార్టెంట్ విషయం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తున్నారో వెరిఫికేషన్ టైంలో ఆ మొబైల్కే మీరు లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. అంటే మీరు ఆన్లైన్లో ఏ కాలేజీలో ఏ కోర్స్ కావాలనే ఆప్షన్ ఇవ్వడానికి సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తాయి. అయితే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మీ మొబైల్ నెంబర్ ఏది ఉంది, ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అంటే అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక మొబైల్ నెంబర్ ఉండొచ్చు, దాన్ని అప్డేట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు అది క్రాస్ చెక్ చేసుకోండి, ఏ నెంబర్ మీకు అవైలబుల్ ఉందో, మీ ఫాదర్దో మీదో ఏది అవైలబుల్ ఉందో ఆ నెంబర్ ఉండేట్టు పెట్టుకోండి. ప్లస్ మీకు వచ్చిన లాగిన్ క్రెడెన్షియల్స్ ఎవరికి షేర్ చేయొద్దు, ఎందుకంటే పర్టికులర్లీ కొందరు ఏం చేస్తారు, మనకు సిస్టమ్ ఇంటర్నెట్ రాదు కాబట్టి మీ సేవా సెంటర్స్ లేకపోతే ఇంటర్నెట్ కేఫ్స్ కూడా వెళ్తారు, అక్కడ వెళ్ళినా కూడా వాళ్ళ హెల్ప్ తీసుకున్నా కూడా మీరే పాస్వర్డ్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఆప్షన్స్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి మొత్తం స్టేట్లో ఉన్న అన్ని కాలేజీల్లో అన్ని కోర్సులు కూడా ఖాళీగానే కనబడతాయి. మీకు ప్రిఫరెన్స్, మీ ప్రాధాన్యత ఏది అని చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ టౌన్లోనే నేను చదువుతాను అనుకుంటే ఫస్ట్ మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజ్ చూస్ చేసుకోవాలి. అట్లాగే లేదు, నేను మహబూబ్ నగర్ కొంచెం దూరం అవుతుంది, వనపర్తి దగ్గర అవుతుంది అంటే వనపర్తిలో కాలేజ్. అయితే మీరు కావాల్సిన కాలేజీ అండ్ బ్రాంచ్ అది ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. మొదటి ప్రాధాన్యత ఇక్కడ ఆ కాలేజీలో ఏ కోర్సు, కంప్యూటర్సా, సివిలా, ఎలక్ట్రికలా, ఆ కోర్సు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ప్రాధాన్యత క్రమంలోనే మీకు వచ్చిన ర్యాంకు, క్యాస్ట్ కేటగిరీ, జెండర్ బట్టి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీ క్రెడెన్షియల్స్ వేరే వాళ్ళతో షేర్ చేయకూడదు. తర్వాత ఈ వెరిఫికేషన్ అనేది 6 నుంచి 10వ తారీఖు వరకు జరుగుతూనే ఉంటుంది. తర్వాత
పదకొండు వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకునే వీలుంటుంది. 12 వరకు ఆప్షన్స్ పెట్టుకునే వీలుంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మటుకు 10 తారీఖు వరకే జరుగుతుంది. అలాట్మెంట్ వచ్చేసి 14న జరుగుతుంది. అది కూడా మళ్ళీ మీ రిజిస్టర్డ్ మొబైల్కి ఈ కాలేజీలో ఈ సీట్ అలాట్ అయిందని మెసేజ్ వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మీరు మళ్ళీ tspolyset.nic.inలో లాగిన్ అయ్యి సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మీకు అడ్మిషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ అడ్మిషన్ నెంబర్ ఏదైతే వస్తుందో అది ప్రింట్ తీసి మీ దగ్గర పెట్టుకోండి. తర్వాత మీకు డేట్స్ ఇస్తారు, ఏ డేట్లో ఏ మీకు వచ్చిన కాలేజీలో రిపోర్ట్ చేయడానికి టైమ్స్ కనబడతాయి, దాని ప్రకారం రిపోర్ట్ చేయాలి. ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ హెల్ప్ లైన్ సెంటర్, మీరు అక్కడికి 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా రావచ్చు. ఇక్కడ మేము రిజిస్టర్ స్లాట్ బుక్ చేయడానికి కూడా సహాయం చేస్తాము. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఎలాగో జరుగుతుంది. ఇంకా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఏ కాలేజీలో మీకు సీట్ కావాలి, దానికి కూడా మా దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరైనా వచ్చి దాన్ని యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సార్, ఈ ఆన్లైన్ ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అంటే వీళ్ళకు స్లాట్ ఒకవేళ కాలేజ్ అలాట్ అయినా కూడా ఇంకా వాళ్ళకి మళ్ళా స్లైడింగ్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? దీంట్లో స్లైడింగ్ ఆప్షన్ ఇప్పుడు ఇవ్వరు. ఒకసారి కానీ వీళ్ళు 6 నుండి 12 తారీఖు వరకు ఎప్పుడైతుందో ఆప్షన్స్ ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మార్చుకోవచ్చు. 12 అర్ధరాత్రి వరకు మార్చిన తర్వాత, 12 అర్ధరాత్రి తర్వాత ఫ్రీజ్ అయిపోతాయి. వాళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్కి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇది ఫస్ట్ ఫేజ్. తర్వాత సెకండ్ ఫేజ్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఇంకా షెడ్యూల్ రాలేదు. సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వెరిఫై చేసుకున్న వాళ్ళు మళ్ళీ సేమ్ లాగిన్ డీటెయిల్స్ తోటి మళ్ళీ లాగిన్ అయ్యి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఆ డేటా వరకు ఇంకా రాలేదు. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు ఆప్షన్స్. కానీ ఇప్పుడు వచ్చిన సీట్ జాయిన్ అయ్యి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే ఈ సీట్ ఉంటుంది. ఈ సీట్ లేకుండా నేను, నాకు ఇది నచ్చలేదు, నేను సెకండ్ ఫేజ్లో పెట్టుకుంటానంటే ఈ సీట్ ఏదైతే అలాట్ అయిందో అదే ఉంటుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే అది మొత్తం వేకెన్సీ లాగానే చూపిస్తారు. ఇప్పుడు వచ్చింది, జాయిన్ అయిపోయి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ ఫేజ్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అయితే వాళ్ళ ర్యాంక్కి, వాళ్ళ క్యాస్ట్ కేటగిరీకి ఆ సీట్ వచ్చేది ఉంటే అవకాశం వాళ్ళకి అలాట్ అవుతుంది. అంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో విద్యార్థులు, వాళ్ళకు రేపటి నుంచి ఆన్లైన్లో ప్రక్రియ ప్రారంభమవుతుంది. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మహబూబ్నగర్ జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో సంప్రదిస్తే వాళ్ళ సమస్యలను కూడా తొలగిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు. కెమెరామెన్ అష్వాక్తో మొహమ్మద్ ఇలియాస్, సిటీ ఇండియా న్యూస్ బ్యూరో, మహబూబ్నగర్. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.